జనవరి 1 నుండి హోండా కార్ల ధరలు పెరగనున్నాయి. వెంటనే మీకు ఇష్టమైన హోండా కార్ని బుక్ చేసుకుని లక్ష వరకు ఆదా పొందండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రజాపాలన 6 గ్యారంటీల హామీల అమలు పథకంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ లబ్ధిదారుల నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఈ రోజు నుంచి, అంటే డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు కూడా లబ్ధిదారుల నుంచి దరఖాస్తుల ప్రక్రియనైతే ప్రారంభించింది. చాలామంది లబ్ధిదారులు కూడా తరలి వస్తున్నారు. ప్రస్తుతం మనం అట్లాంటి ఒక సెంటర్ దగ్గర ఉన్నాము, ఇక్కడ కమ్యూనిటీ హాల్ దగ్గర. ఒకసారి ఈ చేతిలోని ఈ పథకం చూడొచ్చు. వాళ్ళందరూ కూడా ఏవైతే గ్యారంటీలు వాళ్ళు కావాలో, ప్రభుత్వం ప్రకటించిన స్కీమ్స్ ఉన్నాయో వాటన్నిటికి కూడా సింగిల్గా, అంటే మొత్తం ఇదే పేపర్లో కూడా వాళ్ళు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించారు. అంటే ఈ దరఖాస్తుని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అధికారులు పరిశీలించి వాళ్ళు వేటి కోసం దరఖాస్తు చేసుకున్నారు, అంటే ఏవైతే ప్రధానంగా ప్రకటించినటువంటి మహాలక్ష్మి పథకం కావచ్చు, లేకపోతే గృహజ్యోతి పథకం కావచ్చు, చేయూత కావచ్చు, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్ళు, వీటి కోసం ప్రధానంగా దరఖాస్తులు అయితే ఇక్కడ సమర్పిస్తున్న పరిస్థితుంది. మరోవైపు రేషన్ కార్డు, ఇన్ని రోజుల నుంచి రేషన్ కార్డు లేదంటూ కూడా వృద్ధులు కూడా భారీగా తరలి వస్తున్నారు, మాకు రేషన్ కార్డు కావాలంటూ కూడా. వాళ్ళందరూ కూడా ఈ మీ సేవ నుంచి కానీ ఈ సేవ నుంచి ఒక అప్లికేషన్ ఫామ్ తీసుకురావచ్చు, లేదంటే ఒక వైట్ పేపర్లో మాకు ఇట్లా రేషన్ కార్డు కావాలి అంటూ కూడా వాళ్ళు తీసుకొని వచ్చి ఇక్కడ అప్లై చేస్తే వాళ్ళకి చివరిలో ఒక ఎక్నాలజ్మెంట్ ఇస్తున్నారు. అంటే మేము రిసీవ్ చేసుకున్నామంటూ కూడా ఒక ఎక్నాలజ్మెంట్ ఇస్తున్నారు. దాన్ని తీసుకొని వాళ్ళ దగ్గర వస్తే 100 రోజుల్లోనే అమలు చేస్తామన్న కాంగ్రెస్ ఈ 5 గ్యారంటీలు, ఒకటి ఆల్రెడీ అప్లై అమలైతే చేసిన పరిస్థితి, అందరికీ మహిళలందరికీ కూడా బస్సు ఫ్రీ అంటూ కూడా. సో ఈ మిగిలిన పథకాల కోసం ఒకసారి మనం ఇది చూడొచ్చు. ఇక్కడ క్లియర్గా కుటుంబ వివరాలు అంటూ కూడా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయ హస్తం అంటూ కూడా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వాళ్ళ ఫోటోలతో ఉంది. తర్వాత ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో, ఇక్కడ మన చేతిలో ఒక అప్లికేషన్ ఫామ్ కనిపిస్తుంది. బండి బిందు మాధవి అంటూ కూడా, ఆవిడ ఫోన్ నెంబరు, ఆధార్ నెంబరు, అట్లాగే మొబైల్ నెంబరు, ఆవిడ ఆక్యుపేషన్ అంటే ఏం చేస్తారు, ఆ వృత్తి ఏంటి అనేది కూడా, అట్లాగే ఫ్యామిలీ డీటెయిల్స్, దాంతోపాటు వాళ్ళకి సంబంధించిన ఆధార్ కార్డు జిరాక్స్ కావచ్చు, లేకపోతే ఏదైతే వాళ్ళు ఉంటున్న ఇంటి అడ్రస్ కావచ్చు, అట్లాగే కరెంటుకి సంబంధించిన బిల్ కావచ్చు, ఇవన్నీ కూడా వీళ్ళు ఇక్కడ సమర్పించి ఇస్తుంటే చాలా త్వరగానే అయిపోతుంది. 15 నుంచి 20 నిమిషాల్లోనే అప్లికేషన్ అంతా కూడా ఇచ్చేస్తున్నామంటూ కూడా అయిపోతుంది. రిసీవ్ మాకు ఎక్నాలజ్మెంట్ కూడా ఇస్తున్నారని కూడా చెప్పొచ్చు. మరి ఈ ఫామ్ అందరి వల్ల నింపడం సాధ్యమవుతుంది అనే ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు కొందరితో మాట్లాడించడం జరిగింది. వాళ్ళు కూడా ఒకటే చెప్తున్నారు, చాలా ఈజీగానే ఉంది, మరింత కష్టపడాల్సింది ఏం లేదు, మన డీటెయిల్స్ అన్నీ ఇస్తే సరిపోతుంది, ఒకవేళ మాకు రాని పక్షంలో పక్క వాళ్ళు ఎవరితోనైనా నింపిస్తున్నాం, ఇంట్లో పిల్లల చేత నింపిస్తున్నామంటూ కూడా వాళ్ళందరూ చెప్తున్నారు. కానీ లబ్ధిదారులు అందరిలో కూడా రకమైన సంతోషం అయితే వ్యక్తమవుతున్న పరిస్థితుంది. ఇక్కడ ప్రధానంగా మనమున్న ఈ సెంటర్కి వచ్చి చూస్తే ఉదయం 5 గంటలకే, వాళ్ళు 7 గంటలకి కూడా ఆఫీస్ ఓపెన్ చేసినప్పటికీ ఉదయం 5 గంటలకే వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి లైన్లో నిలబడ్డారు. అప్లికేషన్ ఫామ్ ఆల్రెడీ ఫిల్ చేసి ఇక్కడ వచ్చారు. ఎవరైనా చిన్న చిన్న తప్పు ఒప్పులు ఉన్నా కూడా ఇక్కడ సెంటర్లో కౌంటర్ నుంచి వాళ్ళందరూ కూడా వాటిని రెక్టిఫై చేస్తూ మళ్ళీ వెంటనే అప్లికేషన్ అంతా తీసుకుంటున్నారు. మొత్తంగా ప్రజల్లో అయితే సంతోషమైన వాతావరణం అయితే కనిపిస్తుంది. ఏదైతే కాంగ్రెస్ ప్రకటించిన గ్యారంటీలు కావచ్చు, మాకు 100 రోజుల్లో అమలు చేస్తాము అని ప్రభుత్వం అయితే హామీ ఇచ్చింది కాబట్టి సంతోషంగా ఉన్నామంటూ కూడా వాళ్ళందరూ చెప్పుకుంటూ వచ్చిన పరిస్థితి. ఏం పేరమ్మా? రత్నమ్మ. ఓకే, ఏం అప్లై చేసావమ్మా? రేషన్ కార్డుకు, మా ఆయనకు పింఛన్కు చేసిన. అదేం రేషన్ కార్డు లేదా మీకు? మాకు ఇన్నేళ్ళ నుంచి లేదు, అడిగి అడిగి ఆశకు వచ్చి ఊకున్నాము, ఇంకా మేము తెచ్చుకుంటలేము, మాకు బియ్యమే రావట్లే. మా ఆయన పింఛన్కి ఎన్నిసార్లు పెట్టినాం, పింఛను రావట్లే. మా ఆయన నడసనీకి చేత కాదు, కాళ్ళు యాక్సిడెంట్ అయ్యి చాలా నడసలేడు. ఎన్నిసార్లు పెట్టినా ఆఫీసులలో ఎవరు పట్టుకోలేదు సార్. అయి మరి అప్లికేషన్ ఫామ్ అంతా నింపడం వచ్చిందా, లేకపోతే ఎవరితో? మా పాప నింపింది. ఏమనిపించింది మరి అప్లికేషన్ ఫారం అన్నిటి కలిపి ఒకేసారి అప్లై చేయడం కదా? అన్నిటి కలిసి ఒకేసారి అప్లై చేయాలని దాంట్లో ఉంది, దాంట్లో ఉన్నట్లే రాసిన. అప్లై చేసినాక ఏమన్నారు మరి ఇక్కడ వాళ్ళు? ఇంటికి పోతున్నారు. మరి ఎన్ని రోజుల్లో వస్తుందంట మీకు రేషన్ కార్డు? ఎన్ని రోజుల్లో వస్తుందా కానీ మీ చేతుల్లోనే ఉండాలా. మరి ఏం చూస్తాం, మాకు చేత కాదు, ఇద్దరు ముసలోళ్ళం ఉన్నాము, ఎవరు పట్టించుకుంటలేరు. మరి ఏం పేరండి? లక్ష్మణ్. ఏం అప్లై చేయడానికి వచ్చారు? పింఛన్ గురించి. టీఆర్ఎస్ ఉన్నప్పుడుతో 5-6 ఏళ్ళ నుంచి తిరుగుతూ అసలు పింఛన్ లేదు, ఏం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది కాబట్టి పింఛన్ ఇస్తామంటే దాని గురించి వచ్చినారు. మీ వయసు ఎంత? నా వయసు 72. ఇక్కడ మీరు అప్లికేషన్తో పాటు ఇంకేమేమి ఇచ్చారు? ఖాళీ పింఛన్ గురించే ఇచ్చినా సార్, ఆధార్ కార్డు, ఆరు రేషన్ కార్డు ఇచ్చినా సార్. ఇక్కడికి వచ్చినాక ఏం చెప్తున్నారండి మరి మీ అప్లికేషన్ తీసుకున్నాక? ఇంకా ఏం చెప్పలేరు, చూడాలి మరి ఇల్లు కూడా ఇస్తారా, మరి ఏం చేస్తారో తెలియదు సార్. నమస్తే అండి, ఏం పేరు మీరు? ప్రియాంక. ఏం చేస్తున్నారు? ఫామ్ ఫిల్అప్ చేస్తున్నారు. మీదేనా? నాదే. ఓకే, ఎట్లా ఉంది, ఏమేమి డీటెయిల్స్ అడుగుతున్నారు? డీటెయిల్స్, ఆధార్ కార్డ్స్, రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు, అంతే. దేనికోసం అప్లై చేస్తున్నారు?
నేను రేషన్ కార్డు కోసం అప్లై చేస్తున్నాను. ఇంతవరకు లేదా? లేదండి. ఎట్లా ఉందండి మొత్తం ఫిల్ చేయడం అంతా, ఎట్లా అనిపిస్తుంది? నార్మల్గా ఆధార్ కార్డ్ నెంబర్స్, ఫ్యామిలీ వాళ్ళం అందరికి. ఎంతసేపు పడుతుంది అప్లికేషన్ ఇవ్వడానికి? ఇక్కడ టైం పడుతుంది, హాఫ్ అన్ అవర్ పడుతుంది. ఎన్నింటికి వచ్చారు? నేను హాఫ్ అన్ అవర్ అయిపోయింది వచ్చి. ఈజీగానే ఉందా ప్రాసెస్? ప్రాసెస్ ఈజీగానే ఉంది. వచ్చేది రాంది దేవునికి తెలిసి. ఏం పేరమ్మా? నా పేరు ప్రసన్న అండి. మహాలక్ష్మి పథకానికి అప్లై చేశాను. మళ్ళీ 500 గ్యాస్ ది అప్లై చేశాను. గృహజ్యోతి పథకం విద్యుత్ 3 అప్లై చేశాను నేను. ఆల్రెడీ నాకు 3 అప్లై చేశాను నేను. అప్లికేషన్ నింపడం ఈజీగానే ఉందా? చాలా ఫ్రీగా ఉందండి, ఇబ్బంది ఏం లేదు. అంతా తెలుగులోనే ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. ఇక్కడ అందరూ బాగానే అందుబాటులోనే ఉన్నారు. అందరూ మాకు కోఆపరేట్ చేస్తున్నారు. ఇంటింటికి వచ్చి ఒక ముందు రోజే అంతా పనిచేశారు పేపర్లు. జిరాక్స్లు అవి ఏమైనా సమర్పించాలి? ఆధార్ కార్డ్ జిరాక్స్, రేషన్ కార్డ్ జిరాక్స్, కరెంటు బిల్లు ఒక్కో చోట అడుగుతున్నారు, ఒక్కో చోట అడగట్లేదు. ఫోటో మ్యాండేటరీ, ఫోటో అంటించాలి కంపల్సరీ. మరి గ్యాస్కి ఈ కేవైసీ కావాలంటున్నారు, మరి అదేమైనా అవసరం అని చెప్తున్నారా? ఇక్కడ ఉందా అవి? మనకి ఇక్కడ ఏమో వీళ్ళేం చెప్పట్లేదండి. ఆల్రెడీ మేమైతే న్యూస్లో ఇస్తున్నారు కాబట్టి మేము ఆల్రెడీ చేపించేసుకున్నాం, ఈ కేవైసీ చేపించేసాము. ఇక్కడైతే మాత్రం మ్యాండేటరీ అని ఏం చెప్పట్లేదు పర్టికులర్గా. పర్వాలేదు, ఇదైనా పర్వాలేదు అని చెప్పి చెప్పారు. అప్లై చేసిన తర్వాత మీకు ఏంటి, ఏమి ఇస్తున్నారండి? రిసిప్ట్ ఇస్తున్నారు. ఏం పేరు? భరత్. ఏం అప్లై చేస్తున్నారు? మేము రేషన్ కార్డ్కి అప్లై చేస్తున్నాం, ఇంకా 5 గ్యారంటీలు అప్లై చేస్తున్నాం. ఎవరు వచ్చారు నీతో పాటు? పిన్ వచ్చింది. ఎట్లా ఉంది అప్లికేషన్ అంతా కూడా? వాళ్ళు ఏమంటున్నారు? అప్లికేషన్ ప్రాసెస్ అయితే మొత్తం బాగానే ఉంది. రేషన్ కార్డు కొత్త అది అప్లై చేయడానికి కూడా అది బాగానే జిరాక్స్లో అవన్నీ పెట్టి అన్నీ బాగానే చెప్తున్నారు. ఇంకా అప్లికేషన్ దగ్గర కూడా జనాలు కంట్రోల్, పోలీస్ కంట్రోల్ కూడా బాగానే ఉంది. వాళ్ళు మాకు సహకరిస్తున్నారు, అంతా బాగానే ఉంది. ఓకే. కొంతమంది తెలవడం నింపడం రాని వాళ్ళ పరిస్థితి ఏం చూసావా అసలు? నింపడం రాని వాళ్ళ పరిస్థితి అంటే ఇది ఫామ్స్ 3 విధంగా ఉన్నాయి, తెలుగు, హిందీ, ఇంగ్లీష్లో కూడా ఉన్నాయి. తెలుగులో కొంతమంది ఇంగ్లీష్ రాని వాళ్ళకి తెలుగులో కూడా నింపొచ్చు, ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకి కొంతమందికి ఇంగ్లీష్లో కూడా నింపొచ్చు. అలా వీళ్ళు ఈ సదుపాయం కూడా చేశారు, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అన్నట్టు. రాని వాళ్ళకి తోటివారు సహాయం చేస్తూ తోటివారు ఎవరైనా రాస్తున్నారు లేకపోతే అంతే. డాక్యుమెంట్స్ ఏమి ఇస్తున్నారు? దాంతోపాటు మేము ఆధార్ కార్డు, రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా అప్లై చేస్తున్నారు, రేషన్ కార్డు ఉన్న వాళ్ళు కూడా అప్లై చేస్తున్నారు. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఇప్పుడు రేషన్ కార్డు అప్లై చేయడానికి కరెంటు బిల్లు, ఆధార్ కార్డు. నేను కూడా ఎవరైనా నింపడం రాని వాళ్ళు ఉంటే నేనే నింపిస్తున్నా, కాదు వాళ్ళకి తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళకి తెలిసి చెప్తున్నాను. ఇంకా నెట్ షాప్లో కూడా వాళ్ళు ఫామ్స్ కూడా ఇస్తున్నారు, అవైలబుల్లో ఉన్నాయి. మొత్తం బాగానే జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఈ దరఖాస్తు స్వీకరణ ఎన్నింటికి స్టార్ట్ అయిందండి? మార్నింగ్ 7 స్టార్ట్ అయిందండి. ఓకే, ఎట్లా ఉందండి? బాగానే ఉందండి. ఇక్కడ మీరు ఏం చెక్ చేస్తున్నారు అంటే వాళ్ళ ఫామ్స్ ఫిల్ చేస్తున్నాం అంతే, ఏం చెక్ చేయట్లేదు. మీరే ఫిల్ చేస్తున్నారా? వాళ్ళ అంటే వాళ్ళు ఫిల్ చేసుకొని వస్తున్నారు, మేము చెక్ చేసి తీసుకుంటున్నాం అన్నమాట. దాంతోపాటు ఐడి ప్రూఫ్స్ కానీ ఏం సమర్పిస్తున్నారు? ఐడి ప్రూఫ్స్ వచ్చేసి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, కరెంట్ బిల్లు, గ్యాస్ బిల్ తీసుకుంటున్నారు. కొన్ని చోట్ల ఫామ్స్ దొరకట్లేదు అని చెప్పని అంటున్నారు కదా, మీ దగ్గర అట్లా ఏమైనా ఉందా? అంటే ఇవి ప్రతి ఒక్క మనకి జిరాక్స్ సెంటర్లో కూడా దొరుకుతున్నాయి కదండి ఫామ్స్. ఇప్పుడు ఒక్కటిన్న జిరాక్స్ తీసుకున్నా మనకు వచ్చేస్తుంది కదా. ప్రస్తుతానికైతే అలా ఏమీ లేదు, అందరికీ దొరుకుతున్నాయి ఫామ్స్ వచ్చేసి. ఎంత ఛార్జ్ చేస్తున్నారండి ఫామ్? ఫామ్కి ఏం ఛార్జ్ చేయట్లేదు, ఫ్రీగానే ఇస్తున్నారు. 50 మెంబర్స్ దాకా వచ్చారండి. అంటే ప్రస్తుతానికి అయితే రేషన్ కార్డు, ఓల్డ్ ఏజ్ పెన్షన్ ఉంది, ఇంకొకటి ప్లస్ ఇల్లులు లేని వాళ్ళు ఉన్నారు కదండి, ఇందిరమ్మ ఇల్లు అనేసి అప్లై చేస్తున్నారు. అది వాళ్ళు ఫామ్ సబ్మిట్ చేశాక మీరు ఇక్కడ నుంచి అక్నాలజ్మెంట్ ఏమైనా ఇస్తున్నారా? ఇస్తున్నామండి, అక్నాలజ్మెంట్ నెంబర్ ఇస్తున్నామండి. వార్డ్ నెంబర్ ప్లస్ సీరియల్ నెంబర్, మేము అప్లికెంట్ది ఏ నెంబర్ రాసామో అది ఇస్తున్నామండి, ఇస్తున్నాం. లబ్ధిదారులు సంతోషంగానే ఉన్నారా? సంతోషంగానే ఉన్నారండి. అన్నీ ఒకే ఫామ్లో వచ్చేసినాయి కదా, అట్ ఏ టైము మేము ఏమేమి కావాలో అవి టిక్కులు పెట్టేసి ఇస్తున్నాము అంటున్నారండి. ఎప్పటి వరకు ఉంటుందండి? 6th వరకు ఉంటుందండి, జనవరి 6th. ఏం పేరండి? మణిచందన. ఇప్పటి వరకు ఎన్ని దరఖాస్తులు వచ్చాయి? 150 సార్. ఏం వాళ్ళు ప్రధానంగా ఏం అప్లై చేస్తారు? రేషన్ కార్డు కోసము, మహాలక్ష్మి పథకం. అక్కడ ప్రాసెస్ అంతా ఈజీగానే ఉంటుందండి, ఎందుకంటే వాళ్ళు ఒక్కొక్కసారి అందరికి ఫిల్ చేయడం రాదు కదా మొత్తం అప్లికేషన్. గవర్నమెంట్ ఏం చేసిందంటే తెలుగులో ముద్రించింది సార్, దానివల్ల సూపర్ స్పందన బాగుంది. తెలుగులో వల్ల ఇంగ్లీషు కొంతమందికి అర్థమవుతుంది, అర్థం కాదు కదా, తెలుగులో వాళ్ళంతా అప్లికేషన్స్ బాగా పూర్తి చేశారు. ఏం డీటెయిల్స్ ఉన్నాయి? వాళ్ళ ఆధార్ కార్డు డీటెయిల్స్ చెప్పారు అంతే. అవి తీసుకొని మీరు ఏమి ఇస్తున్నారు? అయిపోయిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ఇస్తున్నారు. ఎక్నాలెడ్జ్మెంట్ పేపర్ ఇస్తున్నాం. తీసుకొని ఏం చేయాలి?
అది వాళ్ళు ఫోన్ చేస్తారు సార్, వాళ్ళు గవర్నమెంట్ ఫోన్ చేస్తుంది అనమాట, అది తీసుకొని వెళ్తే వాళ్ళకి ఆ పథకాల కింద వర్తింపజేస్తుంది. ప్రాసెస్ అంతా ఈజీగానే ఉందా? ఈజీ ఉంది.